నమస్తే, వెల్కమ్ టు టీవీ 3 న్యూస్. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ వాలంటీర్ పై టీడీపీ కార్యకర్తలు దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ పర్యటన, నాణ్యమైన బియ్యం పంపిణీపై ఆరా. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, మీడియాతో మాజీ మంత్రి పరిటాల సునీత. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు, విచారణ చేపట్టిన కాకినాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ తిలక్. మేడ్చల్ జిల్లాలో భూ కబ్జాలకు తెరతీస్తున్న అక్రమార్కులు, బడా బాబులపై చర్యలు శూన్యం. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం కాగితాపల్లి గ్రామంలో గ్రామ వాలంటీర్ అయిన తనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కిమిడి గౌరీశంకర్. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఏజెంట్ గా పనిచేశాడని, దానిని దృష్టిలో పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. రేషన్ కు సంబంధించి బయోమెట్రిక్ మిషన్ తీసుకుని వెళ్తుండగా కొంతమంది టీడీపీ కార్యకర్తలు అకారణంగా దాడి చేశారని బాధితుడు వాపోయాడు. కార్యకర్తగా ఏజెంట్గా నేను ఉన్నాను. ఏజెంట్గా ఉండకాడి నుంచి నన్ను ఏ రోజైనా చనిపించాము అనేసి పక్కతో ఖర్చుతో ఈవెంట్కి ధర్మారావు అప్పలనాయుడు కాపలా కాసుకొని ఉన్నారు. ఈ రోజుకి ఏ రోజు అయితే మన ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ అయ్యిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా నాన్నని నన్ను కూడదామనేసి ఉద్దేశంతో ఈ రోజుకి కక్ష కట్టుకుని ఉన్నాను. నేను విధుల్లో ఉండగా ఈ పాస్ మిషన్తో బయోమెట్రిక్ చేస్తున్నప్పుడు ఆ బయోమెట్రిక్ వేసేటప్పుడు నువ్వెవరు వేయడానికి నువ్వు వాలంటీర్ అయితే నువ్వు చేయటైతే నువ్వు చేసుకో, నువ్వెవరితో చెప్పుకుంటావు ఈ దావుడు ఆ దావుడు రెండు దావుడు వేయబడుతుంది. నా చోటు చెప్పడానికి కానీ వెళ్ళిపోతుంది, చోటు తప్పు అవుతుంది, నాకు అర్థం కావచ్చు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్, జిల్లా కలెక్టర్. నాణ్యమైన బియ్యం పంపిణీపై ఏజెన్సీ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం పాడేరు పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న మద్యం షాపులు తొలగించాలంటూ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. తాగి ఉన్న గ్లాసులు, ఖాళీ సీసాలు రోడ్డుపైన పడేస్తున్నారని, ప్రధాన కాలువలో మల విసర్జన వంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ దారిలో నడిచే మహిళలు, పిల్లలకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కొట్టగొల్లి భాగ్యలక్ష్మి నెల రోజుల్లో షాపును మారుస్తామని హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు శాంతించారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోటలో గణేష్ నిమజ్జనంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారని, పెనుగొండ రిమాండ్కు తరలించిన కార్యకర్తలను మాజీ మంత్రి పరిటాల సునీత సబ్ జైలు వద్దకు చేరుకుని కార్యకర్తలను పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆమె కోరారు. మినిస్టర్ గారైన శంకరనారాయణ అన్నగారు అన్నగారే అంటున్నాం, ఎందుకంటే పార్టీ ఏ పార్టీ అన్నా కూడా మాకు ఎందుకంటే ముందు నుంచి పరిచయాలు ఉన్నాయి అప్పట్లో. దానికని ఆయనకు కూడా తెలుసు ఏ గవర్నమెంట్లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉంది, ఏ గవర్నమెంట్లో గొడవలు ఎక్కువ ఉన్నాయి, ఏ గవర్నమెంట్లో హత్యలు ఎక్కువ ఉన్నాయి అనే విషయం మంత్రి గారు, గౌరవ మంత్రి గారులైన శంకరనారాయణ గారికి అనే విషయాలు కూడా తెలుసు.
ఈ జిల్లాలో చాలా వరకు గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ గొడవలు కూడా లేకుండా ఒక మంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉండేలాగా ఎస్పీ గారితో కూడా మాట్లాడి, కలెక్టర్ గారితో కానీ ఎస్పీ గారు, రెవెన్యూ అయితే కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఇలాంటి చిన్న గొడవలు కూడా లేకుండా చేసే బాధ్యత మంత్రి గారు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా మంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం గూగుడు గ్రామంలో ఆంజనేయ స్వామి, కొల్లాయ స్వామిని దర్శించుకున్నారు మంత్రి శంకర్ నారాయణ, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేర్ల పండుగ సందర్భంగా గూగుడు కొల్లాయ స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్నో లక్షల మంది భక్తులు వస్తున్నారని, ఇది మత సామరస్యానికి ప్రతీక అని, పక్క రాష్ట్రాల నుండి వచ్చి భక్తులు మొక్కుబడులు తీర్చుకుంటారని, అదేవిధంగా గూగుడు పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దిశలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశలో ముందడుగు వేస్తామని అన్నారు. పీర్ల పండుగ సందర్భంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన గూగుడు గ్రామము, ఇది మత సామరస్యానికి ప్రతీక. కొన్ని లక్షల మంది భక్తాదులు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన తెలంగాణ, మరి కర్ణాటక, మరి తమిళనాడు నుంచి కూడా భక్తాదులు వేల సంఖ్యలో వాళ్ళ మొక్కుబడులు తీర్చేదానికోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఇవాళ ఈ ప్రాంతం ఇన్ని లక్షల భక్తులు రావడం జరుగుతుంది, కానీ ఇక్కడ ప్రాంతంలో చూస్తే నిజంగా ఎక్కడెక్కడ అభివృద్ధి లేని పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఇప్పుడే స్థానిక శాసనసభ్యురాలు గారు కూడా కోరడం జరిగింది. నిజంగా ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసే దిశలో మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి మరి ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశలో అడుగులు ముందుకు వేస్తాం. గోదావరి జిల్లా ముమ్మిడివరంలో గోదావరి వరద లంక గ్రామాల్లో విలయతాండవం చేస్తుంది. ఉధృతి పెరగడంతో మంగళవారం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని లంక గ్రామాల్లో నివాస గృహాలు జల దిగ్బంధనలు చిక్కుకున్నాయి. ఇప్పటికే ప్రధాన రహదారులపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గురజాపు లంక, లంక ఆఫ్ టానే లంక, కూనాలంక, లంక ఆఫ్ గేదె లంక, చింతలపల్లి లంక, చింతావాణిరేవు, పోగాకు లంక, గొల్లగూడెం, పల్లిపాలెం, కొమరగిరి లంక, రామాలయంపేట, గోగుల్లంక గ్రామాల్లో ఇంచుమించుగా జనజీవనం స్తంభించింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటి మధ్య రహదారులపై రాకపోకలు సాగిస్తున్నారు. వరదనీటి వేగానికి పట్టు తప్పితే కొట్టుకుపోయే పరిస్థితిలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఇంకా లంకేతర గ్రామాల్లోనూ వరద ఉధృతి ప్రభావం పెరుగుతుంది. అధిక వర్షాల సమయంలో వరి చేలల్లో ముంపునీరు గోదావరిలో దిగేందుకున్న డ్రైన్స్ లోకి వరద నీరు ఎగదన్నడంతో కొత్త లంక, అయినాపురం, సోమిదేవరపాలెం, గున్నేపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాలలో వరి పంట ముంపు బారిన పడింది.
ఎస్టీ అట్రాసిటీ కేసుపై కాకినాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డీఎస్పీ తిలక్ విచారణ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలానికి చెందిన ఒక యువతి ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పాడి రాజేష్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి అవసరం తీరిన తర్వాత రాజేష్ మొహం చాటేశాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పెద్దల్లో పంచాయతీ నిర్వహించగా వివాహానికి ఒప్పుకోవడంతో ముహూర్తం నిర్ణయించుకున్నారు. అయితే గత నెల 17న రాజేష్ ఫైనాన్స్ కంపెనీలో తగువ ఉందని, స్నేహితుడితో బయటకెళ్లి తిరిగి రాలేదని, దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు రాజేష్ తండ్రి ఏడుకొండలని నిలదీగా పెళ్లికి కులాన్ని అడ్డుచూపి నిరాకరించడంతో బాధితురాలు ముమ్మిడివరం పోలీసులను ఆశ్రయించింది. దీనిపై ఈ నెల 5వ తేదీన రాజేష్ పై ముమ్మిడివరం ఎస్ఐ ఎం పండుదొర ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చీటింగ్ అత్యాచారం కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెల్ డీఎస్పీ తిలక్ బాధిత కుటుంబాన్ని విచారించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెల్ ఎస్ఐ వెంకటరమణ, ముమ్మిడివరం సిబిఐ రాజశేఖర్, ఎస్ఐ ఎం పండుదొర పాల్గొన్నారు. అప్పాడి రాజేష్తో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకుంటామని నమ్మించి ఆ పాపని శారీరకంగా అనుభవించింది. మ్యారేజ్ పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటామని నమ్మించి పెళ్లి ముహూర్తం పెట్టుకొని పెళ్లి శుభలేఖలు బెస్ట్ బెస్ట్ కూడా అయిపోయింది. మ్యారేజ్ ఇంకా 2 రోజులు ముందనగా ఇతను ఆ అమ్మాయిని కనిపించకుండా మారిపోయాడు. దానిపై కేసు నమోదైంది. దీంట్లో ఎస్ఎస్టీ రేప్ చీటింగ్ 3 సెక్షన్స్ మీద కేసు దర్యాప్తు స్టార్ట్ చేసింది. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం బుచ్చిపేట గ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో 14 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈరోజు అనగా 10/9/2019 మంగళవారం తెల్లవారుజామున ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ ద్వారా జరుగుతుందనే మాకు రాబడిన సమాచారంతో మేము నరసరిపేట మండలంలో పామర్తి జంక్షన్ మరియు ఉర్లాం జంక్షన్లో మాటి వేసి ఉండగా ఎటువంటి అనుమతులు లేకుండా 14 ట్రాక్టర్లు ఇసుక లోడ్ చేసుకొని లుకలాము శాండ్ ర్యాంప్లోను మరియు బుచ్చిపేట దగ్గర లోడ్ చేసుకుని వస్తుండగా మాకు పట్టుబడినాయి. అతను ట్రాక్టర్ని శాండ్ని ఆ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సానుభూతి పరులపై భౌతిక దాడులకు బరితెగించడం సిగ్గుచేటని అనంతపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. టీడీపీ వర్గీయులపై దాడులు ఆపకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీ 100 రోజుల పాలనను రాక్షస పాలన కల్పిస్తోందన్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి ఒక దళిత మహిళ అయినప్పటికీ గాయపడిన బాధిత దళితులను పేడ్ ఆర్టిస్టులను హేళన చేసి మాట్లాడడం సమంజసంగా లేదన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు ఆదేశాల మేరకు రేపు చలో ఆత్మకూరు కార్యక్రమం విజయవంతం చేస్తామని రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తోంది. 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులపైన వ్యక్తిగత దాడులు, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, రాష్ట్రంలో ఒక రాక్షస పాలన సాగుతూ ఉంది. ఇందులో భాగంగా పల్నాడు ప్రాంతంలో దాదాపు 150 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలని భరించలేక పంట పొలాలని, ఇల్లుని వదిలేసి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి సందర్భం పల్నాడులో కనిపిస్తుంది. వీరందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉండి గుంటూరులో పునరావాస కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే పల్నాడు బాధితులు ఉన్నారో వాళ్ళని సాక్షాత్తు ఈ రాష్ట్ర హోంమంత్రి ఒక దళిత మహిళ అయి ఉండి కూడా
బాధితుల్ని దాదాపు 80 కుటుంబాలు దళితులే, అత్యంగ మాదిగలు. దాంట్లో వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఈ రాష్ట్ర హోంమంత్రి గారు మాట్లాడడం దారుణమైన విషయం. మానవీయ కోణంలో ఒక దళిత మహిళ ఈ రాష్ట్ర హోంమంత్రిగా మానవీయ కోణంలో ఆలోచించాల్సింది పోయి సాటి దళితుల్ని, దళిత బాధితుల్ని హేళన చేస్తూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పడం, ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ఎవరైనా ప్రశ్నిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి చెప్పడం ఆనవాయితీగా మారుతా ఉంది. మేడ్చల్ జిల్లా కాపురా మండలంలోని ఆదర్శ్ నగర్ లో అడ్డు అదుపు లేకుండా భూ కబ్జాదారులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ప్రభుత్వ భూములు ఎవరు కబ్జాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, అమాయక పేద ప్రజల రేకుల గుడిసెల నిర్మాణాలను కూల్చివేస్తూ బడాబాబులు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసే వారికి రెవెన్యూ అధికారుల ఆశీస్సులు పుష్కలంగా లభించడం వెనుక ఆంతర్యమేంటి? విధులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇచ్చే జీతాల కన్నా అక్రమ సంపాదనకు ఆసక్తి చూపుతూ రెవెన్యూ యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది అనడానికి నిలువెత్తు నిదర్శనం ఆదర్శ్ నగర్ లో విలుస్తోన్న ఈ అక్రమ భూ కబ్జాలే. యథేచ్ఛగా కొనసాగుతున్న, కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్న భూ కబ్జాలు జరుగుతున్నా అధికారులు దర్జనాకు లోనే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని అనడానికి నిలువెత్తు నిదర్శనం కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 3 రోజుల్లో నిర్మాణం పూర్తి అయ్యే రేకుల గుడిసె నిర్మాణంపై దృష్టి సారించి కూల్చివేసే రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వ భూ వకాసులు చేసే భూ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో వెనుక ఉన్న ఆంతర్యమేంటి? మామూళ్లు మహత్యమా, అధికారుల నిర్లక్ష్యమా? భూ కబ్జాదారులకు రెవెన్యూ అధికారుల ఆశీస్సులే కాకుండా ఇద్దరు విలేకరుల హస్తం కూడా పుష్కలంగా ఉంది. ఇకనైనా భూ కబ్జాలు అదుపు చేసి భూ కబ్జాదారులపై కాపురా మండల రెవెన్యూ యంత్రాంగం మరియు విలేకరులు అవలంబిస్తున్న తీరుపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ప్రభుత్వ భూ కబ్జాదారులను అదుపు చేసి ఇందుకు బాధ్యులైన అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు చలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ను హౌస్ లోనే జగ్గయ్యపేట పోలీసులు అరెస్ట్ చేశారు. కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలోని కిరిడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో పలుమార్లు అధికారులకు నాయకులకు వినతి పత్రం ఇచ్చినా స్పందించలేదని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం డినకర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, ప్రజలు, కార్మిక వర్గాలు, ఉద్యోగులు, విద్యార్థి యువజన సంఘాల వారు కిరిడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రను నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల ధర్మారం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 30 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని గ్రామ సర్పంచ్ శంకర్ రెడ్డి తెలిపారు. గ్రామస్తుల అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నామని, మా గ్రామాన్ని మెదక్ జిల్లాలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఆదేశాలకు అనుగుణంగా 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా మొదటి రోజు మా కోఆప్షన్ మెంబర్స్ ఎలక్ట్ చేసుకున్నాము. 4 కమిటీలను వేసుకున్నాము. యువత నుంచి ఒకటి, సీనియర్ సిటిజన్ నుంచి ఒకటి, దాతల నుంచి అలా కమిటీ వేసాము. 2వ రోజులో భాగంగా మాకు దగ్గర ఎక్కడైతే లూజ్ వైర్లు ఉన్నామో ఎలక్ట్రిక్ పోల్స్ బిగించాము. ఇప్పుడు పాత ఇంట్లో ఉన్న వారికి అందరికీ ఈ రోజులో భాగంగా పాత ఇంట్లో ఉన్న వారికి అందరికీ నోటీసులు ఇచ్చి వీళ్ళను 7 డేస్లో వాళ్ళ నిర్ణయాలు మాకు తొలగించాలని చెప్పి నోటీసులు ఇస్తున్నాము. మా గ్రామాన్ని అందరి యువత మా గ్రామ ప్రజల
అందరి సహకారంతో ఆదర్శవంత గ్రామంగా తీర్చిద్దాలని మేము ఆశిస్తున్నాము. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల్ వెల్దుర్తి గ్రామ పంచాయతీలో ఉషోదయ లేజర్ కంటి ఆసుపత్రి నుంచి ఉచిత కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ఉచిత కంటి పరీక్షకు గ్రామ సర్పంచ్ భాగ్యమ్మ ఆంజనేయులు ఆధ్వర్యంలో మరియు వార్డు నెంబర్ సహకారంతో కంటి పరీక్ష చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ఉచిత అద్దాలు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని, ప్రైవేట్ హాస్పిటల్లో 16,000 అయితే మా హాస్పిటల్లో 7,500 ఆపరేషన్లు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామస్తులు అందరూ వినియోగించుకుని మాకు సహకరించాలని అన్నారు. ఉషోదయ లేజర్ ఐ కంటి హాస్పిటల్ నుంచి వచ్చామండి, మేడ్చల్ నుంచి. చుట్టుపక్కల ఉండే 100 విలేజ్ల వరకు ప్రతి ఒక్క గ్రామంలో ఉచిత కంటి పరీక్ష మరియు ఆపరేషన్ కూడా చేయబడుతుంది. అదేవిధంగానే మన ఊరికి కూడా రావాల్సి వచ్చింది. ఇక్కడ గౌరవనీయులు సర్పంచ్ గారు భాగ్యమ్మ ఆంజనేయులు ఆధ్వర్యంలోనే కంటి పరీక్ష ఉచితంగా మరియు గ్లాసెస్ కానీ ఆపరేషన్ పడిన వాళ్ళకి ఆపరేషన్ కానీ ఉచితంగానే చేయబడుతుంది. మామూలుగా బయట అయితేనేమో మనకు 15,000 నుంచి 20,000 వరకు ఒక సర్జరీకి ఛార్జెస్ అనేది ఛార్జ్ అవుతుంది. మనం ఏంటంటే 6,500 నుంచి 8,500 లోపలనే మనము సగానికి సగం రేట్కే మనము కంటి పరీక్ష చేస్తున్నాము, ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నాము. అద్దాలు కూడా ఎవరికైతే అవసరం పడుతుందో వాళ్ళకు కూడా సగం రేటుకే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలో 30 రోజుల ప్రణాళిక పైన పనులు ప్రారంభం చేసి ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్. సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమం పల్లె ప్రగతి, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మోసాపేట గ్రామంలోని వివిధ సమస్యలను తెలుసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి పల్లె ప్రగతి 30 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామంలో మేము వీధి వీధిన తిరుక్కుంటూ సమస్యలను తెలుసుకుంటున్నాం. అక్కడ ఉన్న నివసిస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లకి వెళ్ళి కూడా మహిళలను మిగతా వాళ్ళను కూడా సమస్యల గురించి తెలుసుకొని మా పాలకవర్గం సభ్యులు, అలాగే కార్యవర్గ సభ్యులు, అలాగే కోఆప్షన్ సభ్యులు, ఏదైతే మన కమిటీలు పెట్టినామో ఆ సభ్యులం అందరము తిరుక్కుంటూ ఇంటింటికి సమాచారం తెచ్చుకుంటూ గల్లీ గల్లీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయని కూడా తెలుసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఈ 30 రోజుల కార్యక్రమంలో ఇవన్నీ విజయవంతం చేయాలని చెప్పేసి అన్నీ రాసుకుంటున్నాం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ బందోబస్తు నడుమ గంగమ్మ ఒడిలో చేరుకోవడానికి బయలుదేరాడు గణనాథుడు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా సుమారు 270 మండపాలలో ప్రత్యేక పూజలు ప్రసాదాలు అందుకుని భారీ స్థాయిలో కొలువుదీరిన గణనాథుడిని సర్వమత ప్రార్థనలు జరిపి నిమజ్జన మహోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించి పట్టణ సమీపంలో ఉన్న ఎల్ఎల్సీ కెనాల్లో విశ్వ హిందూ పరిషత్తో పూజలు అందుకున్న గణనాథుడిని పుర ప్రముఖులంతా కలిసి నిమజ్జనాన్ని ప్రారంభించారు. నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరిన బొజ్జ గణపయ్యను తల్లి ఒడిలో చేర్చడానికి భక్తులంతా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆటపాటలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా వస్తుంటే ఈ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన జనాలతో పుర వీధులన్నీ కిటకిటలాడాయి. పోలీసులు గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ప్రధాన కూడలలో మరియు వినాయక ఘాట్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం కాజీపుర కాలనీలో కొలువుదీరిన పీర్లదేవులకు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుని సంతోషంగా పంపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.